అనేక అసందర్భ సంగతులు చోటు చేసుకున్నాయి సమాజంలో ఈరోజు. వీడు దేవుని కొరకు పనిచేయడు, దేవుని మాట గురించి వాదనలు మొదలు పెడతారు, దేవుని పేర్లు గురించి వాదనలు మొదలు పెడుతున్నారు ఈ మధ్యకాలంలో. అలాంటి వాళ్ళందరికీ బుద్ధి కలగాలని ఆ రోజే ఈ మాటలు చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. సత్క్రియలను శ్రద్ధగా చేటి ఎందు మనసు ఉంచినట్లు నీవు ఈ సంగతుల నుంచి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మనుషులకు ప్రయోజనమునయ్యున్నవి గాని, ఇవే మనుషులకు ప్రయోజనమైనవి, అప్రయోజనమైన వేటో కింద చెప్తున్నాడు చూడండి, పనికిరాని వేటో కింద చెప్తున్నాడు చూడండి. 9వ వచనంలో అవివేక తర్కములను, వివేకము లేని వాదన, వాదన ఉండాలి కానీ అది వివేకముతో కూడిన వాదన అయి ఉండాలి. అవివేకముతో కూడిన వాదన కాదు, అవివేక తర్కములను, వంశావలులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు అన్నాడు చూడండి. ధర్మశాస్త్రమును గూర్చిన వివాదాలు అంటాడు. మనకు ఒక ధర్మశాస్త్రం ఉంది, అది పాత ధర్మశాస్త్రం, అది క్రీస్తుకు ముందు ఇవ్వబడిన ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని గురించిన కొన్ని వాదనలు ఈరోజు చాలామంది వాదించడం మొదలు పెడుతున్నారు. పాత ధర్మశాస్త్రములో ఉన్న వాటిని గూర్చిన వాదములు బాగా వినాలి. పాయింట్ మీరు ఏమండి, పాత నిబంధనలో పాత ధర్మశాస్త్రములో ఏ ఉన్నవో దాని గూర్చిన వివాదాలను రెచ్చగొడుతున్నారు. అవసరమా అది? అది అవసరమా? అందుకే మరి అవసరం అనుకుంటే పౌలు ఇక్కడ రాసింది తప్పు అయిపోతుంది, తీతుకు రాసింది. ఏమని? ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు నిష్ప్రయోజనములను వ్యర్థములునై ఉన్నవి కనుక సెమినార్కు వచ్చిన వారులారా వాటికి దూరముగా ఉండుడి. మీరందరూ సెమినార్కు వచ్చారు కదా, వాటికి మీరు దూరంగా ఉండండి. కొంతమందికి ఏ పని లేదు, సోమరులు వీళ్ళు, దేవుని కోసం ఏ పని చేయరు, సమాజంలో దేవుని కోసం ధైర్య సాహసాలతో నిలబడలేరు. ఒక నాస్తికుణ్ణి, ఒక హేతువాదిని, ఒక శాస్త్రవేత్తను, ఒక చరిత్రకారుణ్ణి నిలబెట్టి నిలదీసి బుద్ధి చెప్పే పరిజ్ఞానం బైబిల్ నుండి వీళ్ళకు ఉండదు. కానీ ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో అప్పుడప్పుడే కళ్ళు తెరిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకేదో మహాజ్ఞానాన్ని బోధించినట్లుగా ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి సందర్భాలు మొదలుపెట్టి డిస్టర్బెన్స్ చేస్తున్నారు ప్రజల్ని. అమాయకులైన క్రైస్తవులను పాడు చేస్తున్నారు. ఆ పాడు చేసేటప్పుడు ఏ టాపిక్స్ ఎత్తుకుంటారట వాళ్ళు చూడండి, ఇక్కడ చెప్తున్నాడు అవివేక తర్కములను. తర్కం ఉండొచ్చు, ఇది గొర్రె పిల్ల నాలుగు కాళ్ళు. అవివేక తర్కం అంటే ఇది మేక పిల్ల మూడు కాళ్ళే. దీని గురించి వాదన అవసరం లేదు, దీని గురించి వాదన అవసరం లేదు. నాలుగు కాళ్ళున్న గొర్రె పిల్ల గొర్రె కాదన్నప్పుడు వాదించాలి తప్ప. మీకు అర్థమైందా? నాలుగు కాళ్ళున్న గొర్రె గొర్రె పిల్ల కాదు అని అన్నప్పుడు నువ్వు వాదించాలి. అది యుక్తమైన వివేకముతో కూడిన తర్కం, తర్కం అది. ఒక బ్రాహ్మణుడు గొర్రె పిల్లను లేక మేక పిల్లను చక్కన పెట్టుకెళ్ళినప్పుడు మరి దొంగలు నలుగురు దొంగలు వచ్చి చిన్నప్పుడు మనం పాఠంలో నేర్చుకున్నాం. మొదటి దొంగ వచ్చాడు, ఏంటయ్యా పంతులు గారు ఏం పట్టుకెళ్ళిపోతున్నారు మీరు? కుక్క, కుక్క పిల్ల. ఇది కుక్క పిల్ల కదా, మేక పిల్ల అంటాడు. పోలేడు వెళ్ళిపోడు. రెండో దొంగడు వచ్చాడు, కొంత దూరం వెళ్ళింది, నలుగురు ప్లాన్ చేశారు వీడి దగ్గర కొట్టేయడానికి. రెండు కొంత దూరం ప్రయాణం చేశాడు, రెండో దొంగ వచ్చాడు. ఏంటండి పంతులు గారు మీకు అంతా తెలిసింది, కుక్క పిల్లని చక్కలు పెట్టుకున్నారట అన్నాడు. కుక్క పిల్ల, వీడికి డౌట్ వచ్చింది. అలాగే మూడో దొంగోడు, నాలుగో దొంగోడు, నాలుగో దొంగోడు చెప్పేసరికి నలుగురు చెప్పింది ఎందుకు తప్పు అవుతుంది అని మేక పిల్లను వదిలేశాడు కుక్క పిల్ల అనుకొని. ఈరోజు ఇలా అవివేక తర్కములు అంటారు దీన్ని. అంటే నిజాన్ని అబద్ధంగా చేసేస్తున్నారు, అబద్ధాన్ని నిజమని రుజువు చేస్తున్నారు. అందుకే వీటిని అవివేక తర్కములను, వంశావళులను. వంశావళులు అంటే ఒకడు అంటాడు, నేను యూదుని అంటాడు. చాలామంది ఈరోజు చాలా మన మధ్య చేరారు ఇలాంటి జాతి. ఎవరికో పుట్టి ఎవడ పిల్లడని చెప్పుకోవడానికి వీళ్ళు ఏమంటారు అంటే బాస్టర్డ్ అంటారు వీళ్ళని. వీళ్ళని ఏమంటారు? బాస్టర్డ్. అలాంటి బాస్టర్డ్స్ కొంతమంది వచ్చి కౌన్సిలింగ్ చేస్తున్నారని విన్నాను.
ఇందులో ఎవరైనా ఉన్నారా? ఒకవేళ మీకు మగతనం ఉంటే ఇలా రండి ఇక్కడ ముందుకి. మీరు పనికిరారు కదా, మీ బాస్ ఎవడున్నాడు అమెరికాలో ఆ దరిద్రుడు తీసుకురండి. నేను యూదుడు అనేవాడు ఎవడైనా, నేను యూదుని చెప్పుకున్నారు చాలామందికి, ఈస్ట్ గోడావర్లో ఇలాంటి పాల్తూ కుక్కలన్నీ ఉన్నాయి. వీడు చూస్తే ఇండియన్ను, ఒక ఇండియా వాడికి పుట్టినవాడు నేను యూదుడు అని చెప్పుకోవటం ఎంతవరకు సబబు? వాడు కనీస జ్ఞానం లేని వెధవ అన్నమాట. వాడు కనీస జ్ఞానం లేని వెధవ అంటే వీడమ్మ యూదుడితో పోతే పుట్టిన బాస్టర్డ్ వీడు. మీకు ఎంత కట్టి కఠినంగా ఎవరు మాట్లాడితే చెప్పండి. లేదండి నేను యూదున్నానండి, మా బాబు యూదుడు, మా అమ్మ యూదురు అని ఇండియాలో ఉన్నవాడు ఎవడన్నా నిలబడండి. ఏ ఫ్లోర్లో ఉన్నాడండి పైకి పంపించండి అండి. ఈ నాలుగు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లో ఎవడైనా ఉంటాడు పైకి పంపించండి. ఎందుకంటే వాడు అమ్మ యూదుడితో పోయిందన్నమాట. యూదుడితో పోతే వాడమ్మ వీడు పుట్టాడు. వాడిని ఏమంటారో తెలుసా? ఒక ఇండియా ఆడతే ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించినప్పుడు వాడితో పోయినప్పుడు వాడికి పుట్టిన వాడిని ఏమన్నారో తెలుసా? వాళ్ళకి పుట్టిన వాడిని యాంగ్లో ఇండియన్, కల్తీ, మిక్స్డ్ బ్రీడ్. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో నేను యూదుడని చెప్పుకునేవాడు ఎవడైనా ఉంటే, ఈ మధ్యన గడ్డాలు మీసాలు పెంచుకొని మీద టోపేసి తిరుగుతున్నారు దరిద్రులు, చాలా సిగ్గుకరమైన సంగతి అండి. వాళ్ళకి కనీస జ్ఞానం లేని వాళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కనీస జ్ఞానం ఉంటే ఆలోచించండి ఎలా యూదుడవుతాడు. అందుకేమంటున్నాడు చూడండి, అందుకేమంటున్నాడు, వంశావళులు అన్నాడు. అందుకే నువ్వు యూదా గోత్రమా, బెన్యామిన్ గోత్రమా, ఇస్రాయేలు వంశంలోని వాడవా నువ్వు? ఆయన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అదేమీ లేదుగా. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏమైనా ఉందా? గలతి పత్రిక 3వ అధ్యాయం, దరిద్రులకి కనీసం బైబిల్ జ్ఞానం కూడా లేదండి. ఈ దరిద్రులకి కనీసం బైబిల్ జ్ఞానం లేదు. గలతి పత్రిక 3వ అధ్యాయం 27-28, క్రీస్తు యేసులోనికి, క్రీస్తు నందు యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తీసుమము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నప్పుడు అలా ధరించుకున్న వారిలో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని లేకుండా యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. క్రైస్తవులు అండి మనం, యూదులం కాదు. ఈరోజు యూదుడు కూడా బాప్తీసు పొంది యూదుడని చెప్పుకోకూడదు, క్రైస్తవుడని చెప్పుకోవాలి. ఈరోజు యూదుల్లో ఎవడైనా క్రైస్తవుడిని చెప్పుకుంటే అది రైతు, కానీ నేను యూదగా క్రైస్తవుని అంటే మాత్రం చెప్పుది కొట్టేయాలండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం, యూదులు కాకయే తాము యూదులు అని అబద్ధమాడు బాస్టర్డ్స్, సాతాను సమాజపు బాస్టర్డ్స్ మీ మధ్య ఉన్నారు. కర్నూలులో కూడా ప్రవేశించారట దరిద్రులు, నాకు తెలియదు ఈ సంగతే. విశాఖపట్నంలో కూడా ఎంటర్ అయ్యారు. ఈ సెమినార్లో కొంతమందిని పక్కకు తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. మీరు డిస్కస్ చేయకండి, వాడిని పిలక పట్టుకొని నా దగ్గర తీసుకురండి. మీరే మిడివిడి జ్ఞానంతో నేర్చుకోవడానికి వచ్చిన పసిపిల్లలు. మీకు అర్థమైందా? మీరే మిడివిడి జ్ఞానం నేర్చుకున్న పసిపిల్లలు. వాళ్ళు మిమ్మల్ని ఎత్తుకుపోతారు. ఎందుకంటే గద్ద కోడి పిల్లలు ఎత్తుకెళ్ళిపోతారు, కోడి పెట్టని ఎత్తుకెళ్ళదు. అర్థమైందా? ఈ కోడి పిల్లలు ఎత్తుకెళ్ళిపోయిన ఈ గద్దలాంటి బాస్టర్డ్స్ మీ దగ్గరికి వచ్చారట. విశాఖపట్నం కూడా వచ్చారట, కర్నూలులో కూడా వచ్చారని నేను అయిపోయిన తర్వాత చెప్పారు నాకు. వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు మనలో ఉన్న కుండాకోరలే అని తెలిసిన తర్వాత వాళ్ళని కూడా తీసుకొచ్చింది ఎవరట? మనలో ఉన్న ద్రోహులు. ఒకవేళ నీకు ఇష్టం అనుకో, వాడితో పోయి కాపురం చేయి. మా దగ్గర ఎందుకుంటావు అన్నట్టు అప్పుడు? నువ్వు నీచుడు గనక, గతి లేదు గనక, మధ్య లేదు గనక, సిగ్గుమాలిన వాడవగా మధ్య నుండి తప్పుడు పని చేస్తున్నావు, నువ్వు పాడు చేస్తున్నావు దేవుని కార్యక్రమాలని. మగాడిగా మీస ఉన్న మగాడిగా నేను ఇంత సవాలు చేస్తున్నప్పుడు
ఒకవేళ ఈ దౌర్భాగ్యులకు మూలకర్త ఎవడైనా సిరియాలోనో లేకపోతే డెమాస్కస్లోనో లేకపోతే ఇజ్రాయిల్లోనో లేదంటే అమెరికాలోనో ఈ తలకమాసిన వేదం ఎవడైనా ఉంటే ఒక ఇంటర్నేషనల్ ఫైటర్గా నా మీద పోటీకి నిలబెట్టండి మీకు దమ్మేమైనా ఉంటే అది చేత కాదు. ఓనా మహల్ లేని సచ్చిదద్దములు ఆంధ్రాలో ఉన్నవాళ్ళు కనుక నువ్వేది ఓవర్ అయిపోవద్దు. దేనికి పిడి సుందర దగ్గర అస్సలు కుదరతావు. పిడి సుందర ఎంతమందిని తొక్కుకొచ్చేసాడు అనుకుంటున్నావు నువ్వు? చాలా మందిని తొక్కుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు నువ్వు వస్తే నిన్ను తొక్కేస్తాడు. కనుక నువ్వు తొక్కబడితే అంత బాగోదు. నువ్వు నమ్ముకున్నవాడే వాణ్ణి నేను తొక్కితే నువ్వు చూడాలి. అందుకే సవాల్ ఛాలెంజ్ మీటింగ్ పెట్టు. నీ గుండు ధైర్యం ఉంటే పిడి సుందరాన్ని పిలు, వాడికి నీకు కలిపి కూరలు తీసేస్తాడు. తప్పు. బైబుల్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళని పాడు చేయటానికి ఎవడైనా బైబులకు భిన్నంగా మాట్లాడితే మీ మధ్య వాడిని పట్టి డిప్యూటీ డైరెక్టర్స్ దగ్గరకో జాయింట్ డైరెక్టర్స్ దగ్గరకో ప్రొఫెసర్స్ దగ్గరకో ప్రిన్సిపాల్ దగ్గరకో ఈడ్చుకురండి వాడిని. వాడు నేర్చుకోవడానికి వచ్చాడా, నేర్చుకున్న వాడిని పాడు చేయడానికి వచ్చాడా మీరు ఆలోచించండి. ఇంతవరకు ఇంత సవాలుతో ఎవడు బోధించలేదండి దేవుని వాక్యాన్ని. అర్థమైందా? కనుక పౌలు ఇలాంటి దౌర్భాగ్యుల గురించి మాట్లాడుతూ అదే అన్నాడండి ఇక్కడ. ఏమని? తీతుపత్రిక, తీతుపత్రికలో అండి 3వ అధ్యాయం, తీతుపత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. తీతుపత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అవివేక తర్కములను వంశావులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు. ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నటువంటి అనేక సంగతులను వివాదాస్పదంగా వాళ్ళు తీసుకొస్తారు. దాని గురించి అసలు ఈ ధర్మశాస్త్రం గురించిన వివాదాన్ని ఏమన్నాడు తెలుసా ఆయన? ఏమన్నాడు బైబిల్లో? నిష్ప్రయోజనము, వ్యర్థములు అన్నాడు. చూడండి వాటిని. ఎవడైనా పాత ధర్మశాస్త్రం గురించి మాట్లాడితే ఏ దరిద్రుడైనా వాడు పనికి మాలిన నిష్ప్రయోజకుడు. మర్చిపోకండి. అసలు మీరు అలాంటి వాడిని కన్సిడర్ చేయకూడదు. మా దగ్గర ఈడ్చుకురండి. దొంగలు దొరికినప్పుడు మీరు బంధించగలరండి, పోలీసులకు అప్పగించాలి. అర్థమైంది? మీరు ఇంట్లో పెట్టుకున్నారనుకోండి మీ సామాన్లు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. మీకు అర్థమైందా? గమనించండి. అలాగే దేవుని పేరు మనం ఆలోచిస్తున్నాం. దేవుడు దేవుళ్ళు కోట్లలో లేరు పేరు పెట్టి పిలవటానికి. క్యారెక్టర్ స్వభావంలో ఉన్నాడు ఆయన. ఆ స్వభావంలో ఉన్న ఆయనకి ఏ భాషలో పిలిస్తే రైట్? అసలు పేరేంటి ఆయనకి? నీ పేరేంటి అని అడిగితే ఉన్నవాడు అనేది పేరేటి? దేవుడా నీ పేరేం పేరు అని అడిగితే రాత్రి చదువుకున్నారు కదా నిర్గమాకాండంలో. ఏమండి రాత్రి నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో 13-14 వచనాల్లో అండి 3, 13, 14 వచనంలో నేర్చుకున్నారు కదా, చదువుకున్నారు కదా. ఏం పేరు అన్నాడు ఆయన? ఉన్నవాడను. పేరండి క్యారెక్టర్. క్యారెక్టర్ అండి అది, పేరు కాదు. తండ్రి కొడుకు పేరు పెడతాడా, కొడుకు తండ్రికి పేరు పెడతాడా? ఎవరా? తండ్రి కొడుకు పేరు పెడతాడా? ఏమండి నా కొడుకు ప్రసన్నబాబు ఉన్నాడండి ఇక్కడ. మిస్టర్ పిడి సుందరరావు గారు అని పిలుస్తాడు నన్ను. మీరు ఆలోచించారు జనరల్గా? మా నాన్నగారు అంటాడు, మా తండ్రి గారు అంటాడు. అదేంటి కరెక్ట్? ఒక భార్య తన భర్త పేరు చెప్పదండి హిందూ సాంప్రదాయంలో. ఇట్స్ వెరీ గుడ్ కల్చర్ అండి అది. అమ్మా మీ వారు మా వారి పేరు నేను చెప్పకూడదు, వారు మావారే అంటారు. నువ్వు చెబితే ఆ పేరు ఆయన మావారే అంటారు. అంటే ఆయన పేరు ఎత్తటానికి కూడా ఇష్టపడదు. అంటే అగౌరవపరుస్తున్నానేమో అని భయం. ఆయన పేరెత్తితే నేను భర్తను నేను అగౌరవపరుస్తున్నానని. నా కుమారుడు నన్ను పిడి సుందరరావు గారు అని పిలవడు ఎందుకు? పేరు పెట్టి పిలుస్తాడా నన్ను? నాన్నగారు అని ఆయన పిలవాలి, లేదంటే తండ్రి గారు అని పిలవాలి, అబ్బా అని పిలవాలి. అబ్బా అంటే తండ్రి, అంతేనా? అది సంస్కారం, హై కల్చర్, గొప్ప నాగరికత. నాగరికత లేని బాస్టర్డ్స్ ఉన్నారు, వాళ్ళు పేరు పెట్టి పిలుద్దాం అంటారు. ఈ మధ్యన చెత్త వేదవులందరూ సినిమాలు తీసి ఏంటేమి ఆయన రాలేదా అంటాడు అమ్మతోనే.
వాడొక రోగడు, వాడికి స్టూపిడ్, వాడికి ఇడియట్, వాడు పోరంబో కనుక అలా మాట్లాడతాడు. అర్థమైందా? దేవుని పిల్లలారా, బైబుల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జ్ఞానమే కాదు, సంస్కారం కూడా నేర్పిస్తుంది, నాగరికత కూడా నేర్పిస్తుంది. మీకు అర్థమైందా? కనుక ఉన్నవాడు అంటే పేరాతి ఏమండి. అందుకే 15-16 వచనాల్లో నిరంతరము నా పేరు ఇదే అన్నాడు. చూడండి 15-16లో ఏమన్నాడు? నిరంతరము నా పేరు ఇదే, తరతరములకు అది నా జ్ఞాపకార్థ నామము. ఏంటా నామం? ఉన్నవాడు. ఉన్నవాడు అనేది ఏనాయనా? హోషే గ్రంథం 12:5 హోషే గ్రంథం 12:5 యెహోవాని సైన్యములకు అధిపతి యెహోవా. యెహోవాకి ఇంకొకట, యెహోవాకి అర్థమేంటి? సైన్యములకు అధిపతి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమండి? దళపతి ఆయన పేరు. తెలుసా మీకు ఆ సంగతి? సరే ఎవడడు లాడి పెరుగని అనుకోరు. టమీరు మమ్మట్టు గడినో లేకపోతే ఎవడడు ఇంకొకడు ఎవడున్నాడు, రజనీకాంత్ అనుకోకడు. దళపతి అంటే దళాల అధిపతి, నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ, ఆర్మీ, త్రివిధ దళాలు. మూడు దళాలు, మూడు సైన్యాలు ఉన్నాయి. ఆకాశ సైన్యం, భూసైన్యం, సముద్ర సైన్యం. సముద్రం మీద యుద్ధం చేసేవాళ్ళు నేవీ వాళ్ళు, ఆకాశం మీద యుద్ధం చేసేవాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, భూమి మీద పటాల ట్యాంకులతో పేల్చేవాళ్ళు మిలిటరీ వాళ్ళు. కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇంకొక పేరేంటి? దళపతి. విశ్వంలో, పరలోకంలో కోటాను కోట్లు లెక్కింప శక్యము కాని కోటాను కోట్ల దేవదూతలకు ఆయన దళపతి. యెహోవా అంటే ఏంటన్నాడు పేరు? దళపతి. యెహోవా 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 అంటే ఏంటి? ఒకటేనా తెలుసు నీకు? ఒకటే తెలుసు, కానీ ఆయన దళపతి అని నీకు తెలుసా? నీకెవడని నేర్పిస్తే కదా. చిన్నప్పటి నుంచి దిక్కుమారిన దౌర్భాగ్యపు నామకార్థ వేషధారణ దొంగ క్రైస్తవులు, వాళ్ళకేం తెలుసు? బైబుల్ చెత్త వేధవులు వాళ్ళంతా. బైబిల్ ఎంత పాండిత్యం! ఎవడైనా సంపాదించుకుంటే ఈరోజు నాకంటే ముందు ఒక ఛాలెంజర్ పుట్టేవాడు. ఇప్పటికీ పుట్టలేదంటే అర్థం ఏంటి? నా ముందు ఉన్న వాళ్ళంతా దొంగలు, దోపిడిగాళ్ళు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఓషే గారు ఏమంటున్నారు 12:5? యెహోవా అన్ని సైన్యములకు అధిపతి, యెహోవా అన్ని అన్నాడు. అది యెహోవాకి, యెహోవాకి అర్థమేంటి? సైన్యములకు అధిపతి. ఒకటి, రెండో దగ్గర రెండు ఎగ్జాంపుల్ ఏమండి? ఆయనకు జ్ఞాపకార్థ నామము. ఈ నామం జ్ఞాపకం ఉందా నీకు? సైన్యములకు అధిపతి అనే జ్ఞాపకార్థ నామం నీకు తెలుసా? సైన్యములకు అధిపతి జ్ఞాపకార్థ నామం. నువ్వు జ్ఞాపకంలో ఉంచుకోవలసిన అర్థవంతమైన నామం అది. ఎగనామం కాదు, పేరు. పేరంటే నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టక ఆయనకి. యెహోవా అనే పదంలో, యెహోవా అనేది నువ్వు అనుకోకు, ఆ పదంలోని ఆంతర్యానికి నువ్వు వెళ్ళాలి. సూర్యుడు అను అని అనుకుంటే అయిపోతా? వెలుగు, వేడి అనుకోవడం ఎంత వాస్తవమో. యెహోవా అనగానే లోపల ఏం కనబడుతుంది? సైన్యములకు అధిపతి. నిర్గమాకాండం 6:3 నేనే యెహోవాను, నేనే యెహోవాను. ఇప్పుడు చెప్పండి, నేను సర్వ శక్తిగల దేవుడను, పేరున వారికి ప్రత్యక్షమైతిని. కానీ యెహోవా అను నా పేరున నేను వారికి తెలియబడలేదు. అండర్లైన్.
ఇది మంచి పాయింట్, లీగల్ పాయింట్. దొమ్మర వేద వాళ్ళందరికీ పేర్లు చెప్తున్నారు చూసారా, యావే ఓవే ఆవే. చిట్టకొట్టేండి దరిద్రులు కనబడితే. తెలుగే సరిగ్గా రాదు వెధవలకి, మాతృభాష సరిగ్గా పలకలేదు చెత్త వెధవలు. యహోవ జమ్మ, యహోవ నిస్సి, యహోవ పుస్సి, భాష రాని చెత్త వెధవలు. అవసరమా లాంగ్వేజ్లు నీకు? లాంగ్వేజ్లు అవసరమా? మరి దరిద్రుడు తెలుగే రాదు నీకు సరిగ్గా, గుణింతలు రావు. ఒక 10 లైన్లు రాయరంటే అన్నీ బూతులే. ఒత్తులడ్డం మానేస్తావు, దీర్ఘలడ్డం మానేస్తావు. నీవు నీవు నేర్చుకున్న నీ తెలుగు భాష మాతృభాష అని చెప్పుకున్న దానికి అన్యాయం చేస్తున్న దౌర్భాగ్యుడా. ఎవడో మాట్లాడే హిబ్రూ భాష, గ్రీకు భాష నీకు అవసరం రా చెత్త భాషలు? అవి మనుషుల భాషలు రా, ఒకటే చెత్త విధవా. హిబ్రూ భాష కూడా దేవతల భాష అని ఎక్కడైనా ఉందా బైబుల్లో? మాట్లాడరా, హిబ్రూ భాష దేవతల భాష అని ఎక్కడైనా ఉందా? గ్రీకు భాష దేవదూతల భాషను ఎక్కడైనా ఉందా? మనలాంటి కుక్కలు అవిని మనకు తెలుగు ఎలా పెట్టుకున్నామో వాళ్ళు హిబ్రూ పెట్టుకున్నారు, గ్రీకు పెట్టుకున్నారు. ఒకడు ఇంగ్లీష్ పెట్టుకున్నాడు, ఒకడు రష్యా పెట్టుకున్నాడు, ఒకడు చైనా పెట్టుకున్నాడు, ఒకడు జపాన్ పెట్టుకున్నాడు, ఏదో పెట్టుకున్నాడు వాడు మాతృభాష కింద. ఫలానా భాషలో ఉన్న పేరు రైట్ అనేవాడు నాలి కోసేయండి బయటకు తీసి. దరిద్రులు అండి వీళ్ళంతా, బైబుల్ తెలియని వారు. ఎక్కడేమంటున్నాడు తిరగం 6:3, నేను సర్వశక్తి సర్వశక్తి గల దేవుడును పేరున వారికి ప్రత్యక్షమైతేనే. ఇక్కడ పేర్లు ఇంకొకటి వచ్చేసింది, ఏంటది? సూపర్ పవర్స్ అన్ని నా చేతిలోనే ఉన్నాయన్నాడు. ఇప్పుడు చెప్పండి ఏం పేర్లు? సైన్యములకు అధిపతి ఏగా, సైన్యములకు అధిపతి దళపతి అని పిలుస్తావా? లేకపోతే సర్వశక్తి గలవాడని పిలుస్తావా? అసలు యెహోవా అంటావేంటి? అది పట్టుకొని యెహోవా జమ్మ అంటావేంటి? ఏట్రా నీకు తెలుసు బైబిల్లోని మహాజ్ఞానం? నీకేం తెలుసు బైబిల్లో సంగతి? ఏమన్నాడు చూడండి, ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడును పేరున వారికి ప్రత్యక్షమైతిని, కానీ యెహోవాను నా పేరున నేను వారికి తెలియబడలేదు. ఇది యెహోవా యెహోవా అన్న అలవాటు అయిపోయింది ప్రతి వాడికి. ఆ యెహోవా అన్న దాని మీదే ఉన్నాడు వాడు, వాడికి అర్థం కాలేదు. యెహోవా అనే పేరులో ఎన్ని ఉన్నాయో వాడికి అర్థం కాలేదు. అదే కదండి దాని అర్థం. యెహోవాని చాలా ఈజీగా పిలిచేస్తున్నాడు అన్నవాడు దరిద్రుడు. యెహోవా అనే ఒక పదం ప్రయోగించేశాడు నా మీద, నాకు ఒక పేరు పెట్టేశాడు. కానీ నా పేరులో ఇంకోటి ఏంటో తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడను. నా పేరులో శక్తి ఉన్నదన్న సంగతి అర్థం కాని ఈ దరిద్రులు. నేను సర్వశక్తి గల దేవుడను పేరున వారికి ప్రత్యక్షమైతేనే, కానీ నా సర్వశక్తులు తెలుసుకోకుండా యెహోవా. సరే ఎలా తయారయ్యారా? యెషయా 52:6 రాసుకోండి. ఈ దరిద్రులు వస్తే సూపర్ చిత కొట్టండి ఇవన్నీ చెప్పి దరిద్ర ప్రసంగం వెదవల్లారా? ఏంటి వీటికి అర్థం ఏంటని అడగండి. తరిమి తరిమి కొట్టాలండి. ఇప్పటి వరకు బైబుల్ని తప్పుడుగా మాట్లాడిన ప్రతి చెత్త వెదవికి తగిన బుద్ధి చెప్పాలండి. ఎన్ని శాఖలు వచ్చేసాయండి ఇందులోనూ? వంకాయలు, నల్ల వంకాయలు, తెల్ల వంకాయలు అని ఏదో ఒకటి రెండు ఉంటాయండి. దేడియం ఇది ఎక్కడ గొడవండి బాబు? దేవుడి మీద ఇన్ని ఇన్ని శాఖల, వేల వేలు శాఖల. కందిపప్పులో నకిలీ అసలు చూసామండి. మసరపప్పు అనే కందిపప్పు ఉంది, కందిపప్పు అనే కందిపప్పు ఉంది. ఓ 2-3 రకాలు ఉంటాయి. దేవుడు ఎవడి ఇష్టం వచ్చినట్టు చేసేటమే దేవుణ్ణి, ఎవడి ఇష్టం వచ్చినట్టు ఊహించేసుకోవటమే. ఎంత గుండెల కోసం ధైర్యం అండి విధవలందరికీ. బైబుల్ ఎంత భయంకరంగా పాడు చేసేసారండి. బైబుల్ ఉపనిషత్తు అందుకే పుట్టిందండి, ఇలాంటి వాళ్ళందరికీ పళ్ళు తీసి చేతికిచ్చేటానికే. దొంగలండి వీళ్ళంతా, దుర్మార్గులు ప్రజల మీద పడి బ్రతుకుతున్న దరిద్రులు వీళ్ళంతా. మాయగాళ్ళు, ఆ విదేశీయులు దరిద్రులు వాళ్ళు.
అసలు విదేశీయుడంటేనే పిచ్చి కోపం అండి నాకు. చెత్త వెదవలాళ్ళు, ఆ చెత్త తీసుకొచ్చి లెక్కించుకుంటారండి. మరి ఆడ త్వరను నమ్ముతాడో తెలియదు, లేకపోతే వీడిని ఏమైనా చేసిచ్చాడు, లేకపోతే శారీరకంగా ఈయన అనుభవించాడో లేదో తెలియదు. మరి ఆడంటే పిచ్చి అండి వీడికి. త్వరను చూడగానే పిచ్చి వెదవలందరికీ. ఆలోచించండి. ఏనైనా ఏంటి చూడండి, తర్వాత వచ్చిన యశాగ్రంథం 52:6, యశాగ్రంథం 52:6, జా జనులు నా నామమును తెలుసుకుందురు, నేనున్నానని నేనున్నానని చెప్పువాడు నేనే అని వారు ఆ జనమును తెలుసుకుందరంటే పీటీ సుందర పుట్టిన తర్వాత. ఇంతవరకు ఎవడో చెప్పలేదండి దీన్ని. మీకు అర్థమైందా? పిడి సుందరరావు పుట్టాకే ప్రపంచం కళ్ళు తెరవాలి. ఎందుకంటే నా ముందు పుట్టినవాడు దొంగ సన్నాసులు, ఎవరికి బైబుల్ తెలీదు. మళ్ళా చదవండి, అది మళ్ళా చదవండి, ఏమర్థమైందో. నేనున్నానని చెప్పువాడు నేనే అని వారు ఆ దినమును తెలుసుకుందరు, నా జనులు నా నామమును తెలుసుకుందరు, నా పేరు తెలుసుకుంటారు. యెహోవా అని కాదు, నేనున్నాను, ఐమ్ ఏ లివింగ్ గాడ్, నేను ఉన్నవాడను. ఇంత క్యారెక్టర్లు, ఇన్ని క్యారెక్టర్స్తో కలబోసిన దేవుణ్ణి ఒక పేరు ఇట్టేస్తావు ఆయనకి. ఆయనకు ఒక పేరు తగ్గట్టేసి నువ్వు అంటకట్టు విడిచిపెడతావు ఆయన్ని. అసలు పేరుంటే ఏంటో నీకు తెలుసా? నా నామం ఎవడికి తెలియదు అంటున్నాడు ఆయన. నా నామాన్ని ఎవడో సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు, నా పేరు ఎవడికి సరిగ్గా అర్థం కాలేదు అంటున్నాడు ఆయన. ఇది కన్ఫర్మ్ చేస్తాడు ఆ దేవుడు పేరుదని. ఇంతకు అతను ఇతన్నగన్నాడా, ఇతను అతన్నగన్నాడా? చూడండి ఎలాంటి రోగగ్రస్తులు ఉన్నారు మనం. యిర్మీయా గ్రంథం 16:21 వచ్చిన చూడండి, నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు. యెహోవా అంటే, యెహోవా అంటే ఉన్నవాడు, సైన్యములకు అధిపతి, సర్వశక్తుడు, ఇవన్నీ తెలుసుకోవాలి. యెహోవా అనేది తెలిసిపోతే అంటే అర్థం కాలేదు వాడు ఎవరికైనా. వాడు ఎవరికి అర్థం కాకపోబట్టి ఇశ్రాయేలు కానీ చెప్తున్నాడు. ఈసారి అనుభవము కలుగ చేతును, ఏనన్నా నా బలము నా శౌర్యము ఎంతటివో వారికి చెప్పాలి, నేను తెలియచేయాలి. ఇశ్రాయేల్ కడుపును పుట్టిన చెడపురుగులు న్యాయాధిపతుల గ్రంథం 2:10 ఎలాంటి వెధవలు పుట్టారట కడుపుని. న్యాయాధిపతుల గ్రంథం 2:10 యెహోవా అనే ఆ మాటలో ఎంత క్యారెక్టర్ ఉందో, యెహోవా అనే మాటలో ఎంత బలం ఉందో, ఎంత శక్తి ఉందో, ఆ దరిద్రులకు అర్థం కాలేక యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయులైన తన పిల్లల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టిందట. ఆ పుట్టిన ఆ చీడ పురుగుల నుంచి వచ్చిన పురుగులే అన్నీ పేరు మర్చిపోయారు. ఆయన పేర్లకు ఉన్న ప్రత్యేకత మర్చిపోయారు, ఆ పేరులో ఉన్న క్యారెక్టర్ మర్చిపోయారు. నెక్స్ట్ వర్స్ చూడండి, యిర్మీయా గ్రంథం 33:2 యిర్మీయా గ్రంథం 33:2 మాట నెరవేర్చు యెహోవా, మాట మీద నిలబడని మనిషి. మనకి పేరుంది, ఏం పేరు? మనిషి మాయ, మనిషి మాయ. తండ్రి యెహోవా మాట మీద నిలబడేవాడు. ఆ పేరులో మరొక పేరు వచ్చింది, ఇన్ని పేర్లలో మరొక పేరు వచ్చింది. ఏంటా? యెహోవాలో, యెహోవాలో మాట నెరవేర్చేవాడు ఆయన. మాట నెరవేర్చేవాడు అని వచ్చి చూడండి అక్కడ. యెహోవాలో మరో పేరు ఉంది దానికి, ఏంటి?
మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దాని విమర్శించి యెహోవా, నిర్మించి యెహోవా. స్థిరపరచటానికి, కన్ఫర్మ్ చేయటానికి యెహోవా. యెహోవాను నామము వహించిన వాడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు అన్నాడు. చూడండి అక్కడ పేరు చెప్పండి. ఇప్పుడు పేరు చెప్పండి. ఏం పేరు పెట్టేస్తా దేవుడికి? ఇప్పుడు ఇన్ని పేర్లు చెప్పాలి నువ్వు. ఇన్ని పేర్లు చెప్పేటప్పుడు ఇంత ఆయనలో ఉన్న గొప్పతనాలన్నీ చెప్పాలి నువ్వు. చెప్పగలవా? ఎవడైనా చెప్తున్నాడు ఆయన గురించి? పేరు గురించి గొడవలా? పేర్ల గురించి గొడవలా? అల్లర్లా? దీనికి ఒక మతశాఖ. కీర్తనల గ్రంథం 83:18 యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని. యెహోవా అని పేరు కలిగేసరికి ఇంకేంటి గుర్తు రావాలట? మహోన్నతమైన శక్తి ఆయన, మహోన్నతమైన శక్తి. నిర్గమా 15:3 నిర్గమా 15:3 యెహోవా యుద్ధశూరుడు. యుద్ధశూరుడు ఆయన అధిపతే కాదు, ఫైటర్ అట. ఇందాక అధిపతి దళపతి అర్థమైందా? బిన్ లాడెన్ గారి దారాలన్నీ పట్టుబడినప్పుడు వీడు ఎలకలా ఎందులో దూరిపోయాడు. ఆడేమి దళపతి? అర్థమైందా? బిన్ లాడెన్ గారి గురించి ఆఫ్ఘనిస్తాన్ కొండల్లో అమెరికా ప్రయోగించినటువంటి బాంబుల వర్షంతో గుహలన్నీ కొళ్ళగొట్టేశారు అమెరికా సైన్యాలు. అప్పుడు వీడు ఎక్కడో దూరిపోయాడు, ఏ పలుకులోనూ దూరిపోయాడు లోపల. వాడు దళపత, పిరికిపత. దళపతిగా ఉన్న దేవుడు యెహోవాలో మరొకటే ఉందట, యుద్ధశూరుడు. మంచి యుద్ధం చేసేవాడు ఆయన, వీరుడు, వీరోచితముగా పోరాడేవాడు ఆయన యెహోవా. ఏం పేరు పెడతావు ఇప్పుడు? యుద్ధశూరుడు అని పేరు పెడతావా? సర్వలోకంలో మహోన్నతుడు అని పేరు పెడతావా? ఏనాయనా నమ్మదగిన వాడు, స్థిరపరిచేవాడు అని పేరు పెడతావా? సర్వశక్తి గలవాడు అని పేరు పెడతావా? సైన్యములకు అధిపతి అని పేరు పెడతావా? ఏ పేరుతో పిలుస్తావు? అందుకే దేవుడు అన్నాడు ఆనాటి సమాజాన్ని ఇశ్రాయేలును చూసి, ఊరే నా పేరు మీకు తెలియదురా అన్నాడు. నా పేరు మీకు తెలియదు. రాజుల్ని రాజు సింహాసనానికి వెళ్ళేటప్పుడు ఏమన్నాలో తెలుసా? మంత్రివర్గం కానీ, ప్రజలు కానీ, అధికార వర్గం కానీ, మౌర్య చంద్రగుప్తుల వారు సభలోనికి ప్రవేశించుచున్నారు అని అనరు. రాజాది రాజ, వీరాది వీర, వీర మార్తాండ ఓ పొంగిపోతుంటాడు. అర్థమైందా? ఎందుకంటారు ఆ నిజంగా విక్రమార్కుడు వీరాది వీరుడే. పరాక్రమంతుని పేరు పెట్టి పిలిచి కూర్చో మీద కూర్చోబెడతావా? అదేనా గౌరవం? ఏమండి? రాజులు మౌర్య చంద్రగుప్తుల వారు ఇప్పుడు సభలో ప్రవేశించున్నారు ఓహో అన్నాడు అనుకోండి, నేనే చంద్రగుప్త అయితే ఆయన ఉరితీచేమంటాను. అలాగే పిలుస్తావు? అలా పిలకూడదు. రాజాది రాజ ధమ్, వీరాది వీర ధమ్ అంటాడు. అప్పుడు ఒక అడుగు వేసుకొని నీకు రాసేసాను 10 గ్రామాలు పో అంటాడు. అంతే, 10 గ్రామాలే రాజును పొగడాలి, రాజును స్తుతించాలి. యెహోవా అనేస్తావా? యెహోవా అంటావా? అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, ఇలా దరిద్రులందరి కోసం ఒక మాట రాయించాడు. సామెతల గ్రంథం 34:4 ఇలాంటి దౌర్భాగ్యులందరి కోసం దేవుడు అలా పిలిచి పేరు పెట్టి పిలిచి వెధవలందరి కోసం ఏమని రాయించాడు చూడండి. 34:4 భూమి యొక్క దిక్కులన్నిటినీ
స్థాపించిన వాడు ఎవడో అన్నాడు. భూమి దిక్కులను దేవుడు స్థాపించాడు అమ్మాయ్యా అంటావా? ఎలా చెప్పాలది? గాలి పట్టుకున్నవాడు పిడుగులతో ఎవడో, ఎందులో నేను మూట కడతానంట, బట్టల్లో నీళ్లు మూట కట్టాడు. ఎవడు కడతాడు? ఆకాశములకి ఎక్కి మరలా దిగినవాడు ఎవడు? ఆయన పేరేమో? ఆయన కుమారుని పేరేమో? మీకు తెలిసి ఉన్నదా? అప్పటికి ఎన్ని గ్రంథాలు రాశాడు? ఈ సామెతల గ్రంథం సొలొమోనుకు రాసేటప్పటికే ఎన్ని గ్రంథాలు ఉన్నాయి ఆదికాండం నుంచి? అంటే ఇది ఎవ్వరికైనా పేరు తెలియదు అన్నమాట. అంటే ముందున్న వాళ్ళు ఎవరికి ఈయన పేరు సరిగ్గా అర్థం కాలేదు. అబ్రహాం ఇస్సాకులు వాళ్ళ అలాంటి గురించి వాళ్ళకి అర్థమైంది. అర్థం కాని విధవలే ఎక్కువ. అర్థమైన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టుకోవాలి అబ్రహాం అని, ఇస్సాక్ అని, యాకోబ్ అని. అంతే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయిస్తున్నాడంటే, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో, వారికి తెలిసి ఉన్నదా? పేరే తెలియని వాడు పలానా పేరుతో పిలవాలని చెప్పినోడు చెప్తే కొట్టేమన్నాడు పిడి సుందర్రావు. ఇది నేను చెప్తున్నాను మీకు, ఆ పేరేమో, ఆయన తండ్రి పేరేమో, కుమారుని పేరేమో, అంటే పేరులో ఎన్నున్నాయో తెలుసా మీకు? అసలు పేరులో ఎన్నున్నాయో తెలుసా? పేరు పెట్టేస్తావా? నాలుగు పదాలు నాలుగు అక్షరాలు కలిసిన పేర్లు పెడతావా ఆయనకి? అదే పేరు అనుకుంటావా? ఆ పేరు పలానా భాషలో ఉండాలంటావా? మళ్ళీ ఇది ఒక ఫిట్టింగా చూసారండి ఎంత విధవలు తయారయ్యారో క్రైస్తవ సమాజంలో. మన మధ్య ఎలా చీడ పురుగులు చేరారో చూసారండి మీరు. నిజమండి. ఇప్పుడు కొన్ని సంగతులు చెప్తానండి. ఆదికాండం 32:29లో ఆదికాండం 32:29 అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి చెప్పు బాబు. అందుకు ఆయన, ఎందు నిమిత్తము నా పేరు అడుగుతున్నావు? నా పేరు ఎందుకు? దేవదూతండి బాబు ఇది. ఈయన పేరు కావాలా పాప? మళ్ళా అమాయకుడు కదా, పేరు అడిగాడు. ఎందుకు నా పేరు అడుగుతున్నావు? ఆ పేరు ఫలానా అని చెప్పేశాడా? నా పేరు ఫలానా అని చెప్పాడండి? చెప్పలేదు. కానీ ఒకటన్నాడు, నా పేరు ఎందుకు అడుగుతున్నావు? దేవుడి పేరు అడిగి పాడు చేశారు దరిద్రులందరూ. దేవుడి పేరు మార్చేసి పేరులో ఉన్న గొప్పతనాన్ని చెప్పకుండా పేరు పెట్టి పిలిచి పేర్ల గురించి వివాదాలు సృష్టిస్తున్నారు ఈ సమాజంలో విధవలంతా. ఒక దేవదూత పేరు నీకు అవసరమా? ఒక దేవదూత పేరు అవసరమా? అవసరం అనుకుంటే ఆయన చెప్తాడు అవసరం లేదు నోరు అంతే. ఎవరి పేరైనా అవసరం అయితే చెప్తాడు. లూసిఫర్ దెయ్యం పేరు ఎక్కడైనా ఉందండి? లూసిఫర్ అని దెయ్యం పేరు ఎక్కడైనా ఉందండి? లేదు, మనం పెట్టేసుకున్నాం అంతే. గబ్రియేల్ అని పదం విన్నాం, పేరు విన్నాం దేవదూత. ఏనైనా మిఖాయేల్ అని పేరు విన్నాం, చెప్పాడు చెప్పలేదు నోరు పోయి అంతే కదా. ఒక మనిషి గారు వెళ్తారు, నీ పేరేంటి అని అడుగుతావేటి, వీడు మూతి మీద కొట్టేమంటాడు. పేరెందుకు నీకు? నేను చేయవలసిన పని కావాలా, నా పేరు కావాలా నీకు? న్యాయాధిపత్ర గ్రంథం 13:17 చూడండి. న్యాయాధిపత్ర గ్రంథం 13:17 మనోహ, ఈ మాటలు నెరవేరిన తరువాత నేను నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడిగాడు. యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు? ఇది చెప్పకూడదు నాన్న, చచ్చిపోతావు చెప్తే. నేను నీకు నోరు తిరగదావు, ఎర్ర రోడ్లాగా మాట్లాడతావు. ఒక దేవదూత పేరే చెప్పనేసి నేను చెప్తే నువ్వు చెప్పనసక్యం కాదు, నాకే చెప్పనసక్యం కాదంటే
నువ్వు అసలు వినసక్యవా? నేనే చెప్పసక్యము కాని పేరు నాది, మరి నువ్వు వినసక్యవా అనేది? ఎందుకంటే ఆత్మలండి అవన్నీ, ఆత్మలకు పేర్లు పెట్టేస్తావా నువ్వు? అందుకే పౌలు గారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పరదేశంలో ఉన్న ఆత్మల దగ్గరికి ఆ దర్శనంలో ఒకరు వెళ్ళిన తర్వాత ఏమని మాట్లాడుతున్నాడు? కొరింథీయుల రాసిన 2:12 3:2-3 క్రీస్తు నందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనుపబడును. అట్టి మనుషుడు నాకు తెలిసింది ఏదో కాచి మదిలీ కథ కాదు, అది లేదు, నేనేం చెప్పటం లేదు. అతడు పరదేశంలో ఆత్మలున్న లోకానికి వెళ్ళాడు. వచింపశక్యము కాని మాటలు విన్నాను, ఆ మాటలు నేను ట్రై చేశాను కానీ నా నోటితో పలకకూడదు. ఆత్మల మాటలు మనుష్యులు పలకకూడదు, క్యారెక్టర్ అది, క్యారెక్టర్ అండి. ఆత్మను భాష మనిషికి అర్థం కాదు. నువ్వు వినగలిగింది చెప్పాడు, నువ్వు వినలేదు చెప్పలేదు. ఆయన నువ్వు వినలేదు బతకలేవు. యేసుప్రభు దగ్గరికి వచ్చావు అనుకోండి, ఏమన్నా యేసుప్రభు దగ్గరికి వచ్చావు. మత్తయి సువార్త 1:22-23 మత్తయి సువార్త 1:21 చూద్దామండి. ముందు మత్తయి సువార్త 1:21 యేసుప్రభు గారి గురించి మనకు యేసుప్రభు అనే తెలుసు, క్రీస్తు అని తెలుసు. ఇంకా ఆయన ఆ క్యారెక్టర్లో ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. ఆమె ఒక కుమారుని కంటది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని ఇంత పెద్ద పేరు పిలకలేవు, నువ్వు పిలవలేవు కనుక ఆయన క్యారెక్టర్లో ఆయనకు యేసు చిన్నది ఇచ్చాడు. ఆయన నువ్వు పిలిచేటప్పుడు ఏమని పిలవాలి? మమ్ములను మా పాపముల నుండి విడిపించినటువంటి రక్షక అని పిలగలబెట్టి ట్రై చేస్తే నోరు తిరుగుతుంది, పర్వాలేదు. ఆత్మ గురించి ఆయన ఆత్మ పేరు చెప్తే నువ్వు నోటితో పలకలేవు. ఆయన అసలు పేరు తెలిపి చెప్పావనుకోండి, ఆ కుమారుని పేరేమో ఉందా చదువు కదా సామెతలు 30:4 ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసా? మీకు తెలిసిన వల్ల క్యారెక్టర్లోని కొన్ని పదాలే, కొన్ని క్యారెక్టర్ స్వభావ సిద్ధంగా స్వాభావికముగా ఆయనకున్న క్యారెక్టర్ని చెప్తున్నాను నేను అంటే అంటున్నాడు. అక్కడ పేరు చెప్పలేదు. దేవుని పేరేంటి? దేవుని అసలు పేరేంటి? ఏం పేరైంది? పేరు తెలియని నీవు పేరు మీద వివాదాలు సృష్టిస్తున్నావు అంటే నిన్ను నరికే సుప్పుపాత్ర అయ్యొద్దు. ఏ దరిద్రుడో గర్భదరిద్రుడో దొర మాట్లాడుతున్నాడు. మనం చెప్పినట్టు ఉన్న చెత్త వేధవ వాడు, ఏదేనులో అంత వెజిటేరియన్ అనట. ఆదామ అవ్వరు వెజిటేరియన్స్ అట. పళ్ళు లేవా మాంసం తినడానికి? దేవుడు పళ్ళు ఇవ్వడం మర్చిపోయాడు వాళ్ళకి. తినొద్దని దేవుడు ఎక్కడని చెప్పాడా? తినొద్దు అన్నది ఒకటే, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షపాలం. మరి కాకులు ఎవరు తినడానికి సృష్టించాడు? లేళ్ళు ఎవరు తినడానికి సృష్టించాడు? మేకలను ఎవరు తినడానికి సృష్టించాడు? ఏమండి చేపలు ఎవరు తినడానికి సృష్టించాడు? జంతువులు పక్షులు ఎవరు తినడానికి సృష్టించాడు? దేవుడు తినడానికే. వెజిటేరియనా అంటే బుర్ర ఎంతవరకు వెళ్ళిందో చూసారు? దరిద్రుడు తెల్లగా ఉన్నాడు దొంగ, దొంగ వేధవ. అక్కడికి ఏం తెలుసు బైబుల్? ఆరాధన ఛానల్లో మాట్లాడుతున్నాడు దరిద్రుడు. వీళ్ళెల్లటి రెర్రలు బలే 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 బలే. ఆత్మ, ఆత్మజ్ఞానం, ఆత్మ ఆత్మ కుమ్మరింపు. ఏంటి కుమ్మరింపు? అడికి పిచ్చి పిచ్చి పట్టింది అడికి. బైబుల్ సరిగ్గా రాని దద్దమ్మడు పిచ్చి కుమ్మరింపు అడిది. మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు. గనుక యేసు, నీ నోరు తిరగదు కనుక యేసు, నీకు అర్థమవుతుంది కనుక యేసు. రక్షకుడు అండి, పాపముల నుండి రక్షించినవాడు. నీ నోరు తిరుగుతుందా? తిరగదు.
యేసు ఒక్కటే గుర్తుండకూడదు. యేసు అనగానే నీకేమైనా ఏం గుర్తు రావాలి? నా పాపములను నన్ను రక్షించిన వాడు అనాలసం. కానీ మొదటి నుంచి మనకి ఏంటి నేర్పించారు? యేసు మంచి దేవుడు, యేసు మంచి దేవుడు. అంటే ఏటి మంచి దేవుడు? దేనికి మంచి దేవుడు? ఏం మంచి జరిగింది? పిల్లల్ని ఇచ్చాడు, పొలాన్ని ఇచ్చాడు, రోగాలు తీశాడు, బట్టలు ఉతికాడు, ఉన్నాడు ఆడు వైఫ్ అట కోరుడుతుందట ఉప్పు తక్కువైపోయిందట. అది మాట్లాడుతుంటుంది బైబుల్. కోరేస్తుంటే ఉప్పు తక్కువ ఉందని అడిగారట ఎవరో. ఏటమ్మా ఉప్పు తక్కువైపోయింది అంటే, ప్రభువా ఇటు యేసు ప్రభుని వంటగదిలో కిచెన్లో ప్రభువా ఉప్పు తక్కువ అని చెప్పవా? ఉప్పు తక్కువ అని ఆయన చెప్తాడా? నీకా ఉప్పు పప్పు తిన్నదని దరిద్రాలో నువ్వు నీ కోరను ఉప్పు తక్కువైపోయింది ఆయన చెప్తాడా? నువ్వు బట్టలు కట్టుకోలేదని ఆయన చెప్తాడా? నువ్వు స్నానం చేయడం మానేసావు అని చెప్తాడా? నువ్వు చేతులు కడుక్కోలేదని ఆయన చెప్తాడా? నీ బుర్రండ పేలు పట్టాయని చెప్తాడా? ఆయన చేత్త వేదవులు ఎలా తయారయ్యారు చూసారండి? ఏమర్థమైంది ఏసంటే నీకేమర్థమైంది? కొంతమంది చూసారా మీరు? యేసు 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 మొక్క మామూలు కట్టాడు. యేసు 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 ఏంటి ఆ మాట అనడానికి ఎవడ వెనకత నుంచి నడిపిస్తున్నట్టు, సొంటి పిక్కలు తీసేస్తున్నట్టు, మెడపెట్టి పిసుకేస్తున్నట్టు. పిచ్చి వేదవులండి, వాక్యములోని నిజాలు ఎలా మీకు అందించాలో తెలియక వేదవులు ఇంతవరకు ఎలా మీకు నేర్పిస్తే నేర్చుకుంటారో తెలియక ఆలోచన లేని దరిద్రులు మనల్ని మాయ చేసేసారండి. వాళ్ళందరినీ మాయ చేశారు. ఒకడున్నట్టు స్థుతి 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 ఈ సూ 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 ఉస్సు 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 ఉత్సవం 72 గంటలు ఉస్సట. అప్పుడు ఆడుకోడి మధ్యన ప్రసంగికుడు తిరుగుతున్నాడు, 72 గంటలు స్థుతి స్తోత్రాలు చెప్తున్నాడు. అవసరమా? దేవదూతలు కొన్ని కోట్ల సంవత్సరాలని చెప్తున్నాయి ఆయనకి. యెహోవా నువ్వు ఉస్సు అంటున్నావు. వాళ్ళు ఏమంటున్నారు? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. క్లియర్గా ఉండవు వాళ్ళ ఈడు సుస్సు సుస్. మనలో ఎలాంటి ఉస్సండం కూడా గొప్ప సంగతి కలిగింది. గొరవ ఇది అంటాడు. ఆడు ఉస్సండం వీడికి ఒక గొరవ అనుకుంటారు వీళ్ళు అమాయకులు. ఏసంటే చెప్పండి, తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును. కనుక ఏమని పేరు పెట్టాలా మరి? కనుక యేసు. కనుక యేసు క్యారెక్టర్ బట్టి యేసు, స్వభావాన్ని బట్టి యేసు. మత్తయి 1:22-23 కన్యక గర్భవతి కుమారుని కన్ని ఇమ్మానుయేలు. చూసారు ఎక్కడ కోసం మరో పేరు? దీని అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. అర్థం ఇమ్మానుయేలుకు అర్థం దేవుడు మనకు తోడు. యేసుకు అర్థం ఆయన మన పాపముల నుండి రక్షించడం. ఇప్పుడు ఆయన పేరేంటి చెప్పండి మీరు? ఏం పేరు పెట్టగలవా? యేసు ఇమ్మానుయేలు అంటావా? ఇమ్మానుయేలు యేసు అంటావా? లేక మన పాపము నుండి ఆయనే విమర్చు, ఆయనే మనల్ని తప్పించును, మనకి ఎప్పుడూ తోడుగా ఉండును. ఎంత పేరు చెప్పుకొని వెళ్తావు అలాగా? అలాగంటే అలాగ అనకపోతే పలకడేటి. ఇలాగంటేనే దేవుడు పలుకుతాడు అంటున్నారు దరిద్రులు వచ్చి ఇప్పుడు పేరు పెట్టి. మరొకటి చూద్దామండి, మత్తయి 28:20. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా వాటన్నింటినీ గైకొనండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఇప్పుడు ఇమ్మానుయేలు అనొచ్చా? ఆలోచించండి, ఇప్పుడు ఇమ్మానుయేలు అని అనొచ్చా? చూడండి, ఇమ్మానుయేలు అంటే ఏం చదివారు మీరు? మత్తయి 1:22-23 దేవుడు మనకు తోడు. మరి ప్రభు ఏమని చెప్పాడు ఇప్పుడు 28:20 మత్తయి సువార్త 28:20 ఏమని చెప్పాడు? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాను. తన జీవితంలో యేసు చేసిన వాటిని బట్టి ఆయనే ఇమ్మానుయేలు, ఆయనే యేసు.
అంతే కదండి మన దాని అర్థం. మనకు తోడు కదండి. 33 సంవత్సరాలు ఆలకి తోడు అనుకోకండి, ఇప్పుడు కూడా మనకు ఆయన తోడు. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానన్నాడు. కనుక ఇమ్మానుయేలు, ఇమ్మానుయేలు అని పిలుస్తాం మనం. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? ఎప్పుడు మనం బ్రతికినంత వరకు ప్రతి మనిషికి తోడైన, పేరులోని అర్థం. లోకసువార్త 2:11, లోకసువార్త 2:11, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అంటే, క్రీస్తు అంటే అభిషక్తుడు లేక రాజు. ఇక్కడికి వచ్చేసరికి మరో పేరు కనపడుతుంది, మరో క్యారెక్టర్ కనపడుతుంది. రక్షకుడు, రాజాది రాజు, పరిపాలకుడు, ప్రజాధిపతి, ప్రజల అధిపతి. ముందు పాపముల నుండి రక్షించేవాడు, తర్వాత ఎప్పుడు తోడుగా ఉండేవాడు, ఇప్పుడు పరిపాలకుడు, రాజు. అభిషేకింపబడిన వాడంటే రాజు, క్రీస్తు అంటే రాజు. అది ఏ భాష? నోరు మొయ్. అది ఏ భాష అయితే నీకంటే అర్థం కావాలి. క్రీస్తుని ఏ భాషతో చెప్పబడిందో ఆ భాష ఎరైకంటావా? తెలుగు తప్ప. అందుకే ఈ మధ్య నీ సన్నాసులు బయలుదేరి అరబిక్ భాష అనొకడు, అరబిక్ భాష అనొకడు, గ్రీకు భాష అనొకడు, నాకు ఎవ్రీ భాష పండితుడు అని ఒకడు పళ్ళు ఇడిగిపోయినట్టు కొట్టాడు దరిద్రులకి. ఎందుకు రా నీ భాష? నీ భాష అవసరమా? నీ భాష మాకు వద్దురా దరిద్రుడా. బైబిల్లోని పేర్లకున్న అర్థం చెప్పగలవా నువ్వు అని అడగాల. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా అర్థాలు. ఇప్పుడు తండ్రి గురించి పేర్లన్నీ కొన్ని చెప్పాను ఎగ్జాంపుల్. ఇప్పుడు కుమారుడు గురించి కొన్ని సందర్భాలన్నీ చెప్తున్నాను. రాజు అపొస్తలుల కార్యం 2:36, అపొస్తలుల కార్యం 2:36, మీరు సిలువ వేసిన ఈయనే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ప్రపంచానికి రాజయ్యాడు. ఇప్పుడు ఎవరి పరిపాలన సాగుతుంది ప్రపంచంలో? ఎవరి పరిపాలన ఉంది ప్రపంచం ఇప్పుడు? క్రీస్తు పరిపాలన. పక్కన ప్యారలల్ గవర్నమెంట్ ఎవరిది? దుష్టుని పరిపాలన. రెండు ప్రభుత్వాలు వెళ్తున్నాయి. యేసు పరిపాలన, క్రీస్తు పరిపాలన జరుగుతుంది, దుష్టుని పరిపాలన జరుగుతుంది. ఈరోజు ప్రపంచాధిపతి, ప్రపంచ చక్రవర్తి అనాల, రాజు కాదు ఈయన, చక్రవర్తి. దేశాన్ని లేవాడు రాజు, దేశాలని లేవాడు చక్రవర్తి, ప్రపంచాన్ని లేవాడు చక్రవర్తి. నెబుకద్నెజరు చక్రవర్తి, అలెగ్జాండర్ చక్రవర్తి, సీజర్ చక్రవర్తి, రోమన్ గవర్నమెంట్ ప్రపంచాన్ని ఏలింది. బ్రిటిష్ చక్రవర్తి జార్జ్ ప్రపంచాన్ని ఏలారు. ప్రపంచాన్ని ఈరోజు ఏలుతున్న ఆయన యేసుక్రీస్తు, క్రీస్తు ఆయన రాజు, చక్రవర్తి. రాజవంశములో చక్రవర్తిగా ఉన్నాడు ఆయన. అదే చెప్పాడు అక్కడ అపొస్తలుల కార్యం 10:36, యేసుక్రీస్తు ఒక్కడికే కాదు అందరికీ ప్రభువే, చక్రవర్తి రాజు ఆయన. యేసుక్రీస్తు ఒక దేశానికి కాదు, యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి కాదు, అందరికీ ప్రభువు, లార్డ్. లార్డ్ అంటే ప్రభువు, ప్రభు అంటే చక్రవర్తి. యెషయా 9:6, యెషయా గ్రంథం 9:6 ప్రవక్తలు చెప్పారు ఈయన పేర్ల గురించి, ఆయన క్యారెక్టర్ గురించి చెప్పారు. ఆయన వాళ్ళు శిష్యువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహింపబడ్డాడు దేవునిగా, దేవుని కుమారుడుగా. ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది. ఆశీకరుడు పేరు, క్యారెక్టర్, ఆలోచనకర్త, క్యారెక్టర్, బలవంతుడైన దేవుడు, క్యారెక్టర్, నిశ్చయకు తండ్రి, క్యారెక్టర్, సమాధానాలు కర్త, క్యారెక్టర్, అధిపతి. అతనికి పేరు పెట్టబడును. ఏ పేరు ఇప్పుడు? ఎన్ని పేర్లు ఇప్పుడు? ఏ పేరు, ఎన్ని పేర్లు? పేరులోని భావాలకు క్యారెక్టర్ అంటారు.
పేరులో నీ క్యారెక్టర్ ఉండాలి కానీ పేరు కాదయ్యా. పేరు కాదు, పేరులో క్యారెక్టర్ ఉండాలి, గొప్పతనం ఉండాలి, నీ స్వభావం ఉండాలి. సూర్యుడు అనగానే సూర్యుడు కాదు, అందరూ సూర్యుడిని పెట్టేసుకుంటారు, ఎవరికి వేడి ఉండదు వెలుగు ఉండదు. సూర్యరావు అంటాడు. ఏంటి దేని సూర్యరావు? సూర్యరావు పేరు పెట్టుకున్నావా? పేరు పెట్టుకుంటే అయిపోద్దా? సూర్యుడు అంటే అర్థం ఏంటి? వెలుగు వేడి. నీ దగ్గర ఏమైనా ఉందా? చల్లబడిపోతే చచ్చిపోతాం, ఒళ్ళు చల్లబడిపోతే చచ్చిపోతాం. అరికాళ్ళు అరిపాదాలు పావేస్తుండు, గచ్చ 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 వేడి ఎక్కడానికి, ఎందుకు అయిపోయాడు. ఇడేం సూర్యరావు? ఆవిడ చంద్రమతి. ఒళ్ళంతా వేడి ఉంటుంది, ఎప్పుడు చల్లగా ఉండాలి, ఎందుకంటే మతి బాగులేదు ఆవిడది. పేరు పెట్టేసుకుంటే ఎలాగా? పేరులో స్వభావం ఉండాలి, పేరులోనూ స్వభావం క్యారెక్టర్ ఉండాలి. అది పేరంటే. నీకెంత పేరు ఉన్నదని అడుగుతారు అప్పుడప్పుడు సందర్భంలో, దాని అర్థమేంటి? నాకెంత పేరు ఉందని చెప్తావా? దాని అర్థం తెలుసా? దాని అర్థం మనం తెలుసుకుంటున్నావా? ఏంటి నీకు ఎంత పేరుందేంటి అని అడిగారు అనుకోండి, ఎంత పేరుందంటే ప్రజల మధ్య నువ్వెంత గొప్పవానిగా ఎంచబడుతున్నావు అని అర్థం. అది నీ క్యారెక్టర్. అది నీకెంత బలం ఉన్నది ఏంటి అంటే 60 కేజీలు చెప్పకూడదు. నా బరువు 60 కేజీలు, నా బలం 60 కేజీలు కాదు కదా అని అర్థం. నీకు భాష తెలీదు. నీకెంత బలం ఉన్నది ఏంటి అంటే ఇప్పుడు నీ బల పరాక్రమం చెప్పాలి. నీకెంత పేరున్నదంటే ఎంత పేరుందని సైజ్ చెప్పకూడదు. నువ్వు నీ పేరులో గొప్పతనం క్యారెక్టర్ అని చెప్పాలి. కనీస భాషాజ్ఞానం లేని విర్రు వెంగళప్పలు ఈరోజు దేవుని పేరు గురించి వివాదం రేపుతున్నారంటే వాళ్ళు ఎంత చెత్త విధంగా ఆలోచించండి. ఈ సంగతులు అని అర్థమయ్యే వాళ్ళకి ఇన్ని సంగతులు కావండి. ఎబ్రి పత్రిక 7:3 సేమ్ ఉపయోగించాడు పౌలు గారు. అదే కొత్త నిబంధనలు కూడా హెబ్రి పత్రిక 7:3 అతని పేరుకు మొదట, అతని పేరుకు మొదట నీతికి రాజు అంటున్నాడు చూడండి. అతని పేరుకు, మళ్ళా పేరుకు, పేరులో ఏముందో చెప్తున్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానాధిపతినియు. అర్థమిచ్చు నట్టి అన్నాడు. అర్థమిచ్చు నట్టి పేరు చెప్పేసి అయిపోతే? పేరులో ఇంత క్యారెక్టర్ ఉందే, క్యారెక్టర్ బట్టి పేరయ్యా, పేరును బట్టి క్యారెక్టర్ కాదు. క్యారెక్టర్ ఉంటేనే నీకు ఆ పేరు. నేను గాంధీ అని పేరు పెట్టుకున్నావు, నువ్వు బ్రాంధీ శేషాల చుట్టూ తిరుగుతున్నావు కానీ గాంధీ అని పెట్టుడు బుద్ధి లేదు. పేరు బట్టి కాదు, క్యారెక్టర్ని బట్టి పేరు. ప్రకటన 19:11 తెల్లని గుర్రం, దాని మీద కూర్చున్న యేసుక్రీస్తు నమ్మకమైన వాడు, సత్యవంతుడు, అన్ను నామము గలవాడు. మళ్ళీ ఇక్కడికి రాగానే పేర్లు మళ్ళీ మారే. సపరేట్ క్యారెక్టర్ పేర్లు మారడం కాదు, కొత్త కొత్త క్యారెక్టర్లు కనబడుతున్నాయి ఆయన పేరులో. ఇన్ని ఎన్ని ఎన్ని గుణాలు చోటు చేసుకున్నాయి ఆయన పేరులో. ఎన్ని గుణాలు చోటు చేసుకున్నాయి ఆయన పేరులో చూడండి. ఏమన్నాడు మళ్ళీ చదవండి. మొదట నమ్మకమైన వాడు, సత్యవంతుడను నామము కలవాడు. ప్రకటన 19:16 రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అను నామము రాయబడిందట. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఇది సరే మళ్ళా క్యారెక్టర్. ఏసంటే సరిపోద్దా? ఇమ్మనేలంటే సరిపోద్దా? క్రీస్తు అంటే సరిపోద్దా? కుమారుని పేరేమో, తండ్రి పేరేమో తెలియని వారిని, ఇవన్నీ తెలుసుకున్నవాడే తండ్రి పేరు ఎరిగినవాడు, కుమారుని పేరు ఎరిగినవాడు అని అర్థం. ఇవన్నీ తెలియాలి వాళ్ళకే.
మీకు అర్థమైందా? ప్రతి సన్నాసి పాస్టరే ప్రతి వేధవ బైబుల్ చెప్పడమే, ప్రతి పనికి మాలిన వేధవలు ఈరోజు బైబిల్ చెప్తున్నారు. కోనమహాలరావు ఏం చదివారు ఇప్పుడు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అను నామము. ఎన్ని పేర్లే నామం అంటే అన్ని పేర్లే కదా. మరి ప్రకటన 19:13, ప్రకటన 19:13, రక్తములో ఉంచబడిన వస్త్రము ధరించుకొని దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యము అను నామం. ఇప్పుడు చెప్పండి ఏ పేరుతో పిలుస్తారండి? ఆయన నేత్రాలు అగ్నిజ్వాలలు వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరెవ్వరికి తెలియదు. మరి ఇప్పుడు ఈ పేర్లు ఏంటి? మరి చూసారా, మరి ఇప్పుడు పేర్లన్నీ ఏమైపోయాయి అంటే తెలియని పేరును చచ్చితే గాని అర్థం కాదు. అప్పుడు తిరుగుతుంది నీకు ఆ మాటలు మనుషుడి నోటితో ఇన్ని చెప్పిన తర్వాత మళ్ళా లేదు మీ పేరు తెలియదు. పేరు పెట్టి పిలవకండి దేవుణ్ణి. యెహోవా యెహోవా అనకండి, వద్దు. తండ్రి అని పిలవండి. ఎక్కడైనా యేసుప్రభు ప్రార్థన చేసినప్పుడు యెహోవా అన్నాడా? పరలోకమందున్న యెహోవా అని ఎక్కడైనా అన్నాడా? చెప్పండి. మీరు బైబిల్ అప్పుడప్పుడు చదువుతున్నారండి, ఎప్పుడు చదవరు మీరు? మనం అప్పుడప్పుడు చదివినప్పుడు ఎక్కడైనా కనిపించిందా? పరలోకమందున్న యాగే, ప్రళయ పరలోకమందున్న ఏమే వెధవలండి. ఇలాంటి వెధవలు ఈ వెస్ట గోడవల్లో ఉండాలండి. వెధవలు అందరూ నర్సపురం అనుకుంటాను, ఈ వెధవదే. తణుకులు కానీ భీమవరంలో కానీ చిత్తకొడిచని వెధవలందరినీ పాలకొల్లు అయితే రమ్మన్నాను, రండి రా అన్నాను. ఎవడొస్తాడు రండి అన్నాను. ఒక్కడు కనిపించలేదు పాలకొల్లో. నరసపూర్ నుండి వెస్ట గోడావరిలో తణుకు భీమవరం ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి? ఎన్ని ఎన్నున్నాయి భీమ చెప్పండి. వెస్ట గోడావరిలో ఎన్నున్నాయి? ఏలూరు, తడపిలిగూడెం, అన్నిట్లో కూడా తొడకొట్టి పిలిచిన ఒక్క సన్నాసి పలకలేదు. ఎందుకంటే మీలాంటి అమాయకులు ఎక్కడ దొరుకుతారో? మీ దగ్గరికి వస్తారు వాళ్ళు. ఎందుకంటే మీరు ఏమి రాని అమ్మాయి కోడిపిల్లల టైం ఎత్తుకెళ్ళిపోవడానికి. అందుకే ఎప్పుడు కూడా యెహోవా అనకండి. రాయబడింది కదండి, రాసేశారు వాళ్ళు. ఈ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు రాసేశారు వాళ్ళు యెహోవా అని. ఎన్ని పేర్లు ఉన్నాయి చూసారా? ఆ పేర్లన్నీ పేరు దగ్గర తండ్రి అనే పదాన్ని ప్రయోగిస్తే ఎంత బాగుండేది. ఎక్కడో ప్రయోగించాడు అవి. ఆ ప్రయోగించిన చదవండి ఇప్పుడు. ఎక్కడ ప్రయోగించాడు? యేసు నోట ఏమొచ్చాయో మత్తయి 6:9-10, పరలోకమందున్న మా తండ్రి. మత్తయి 5:16, పరలోకమందున్న మీ తండ్రిని అంటాడు చూడండి. అక్కడ ఉందా? పరలోకమందున్న మీ తండ్రిని. మత్తయి 5:44-48, మత్తయి 5:44-48, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు ఇండునట్లు పరలోకము తండ్రి పరిపూర్ణుడు. మత్తయి 7:11, పరలోకమందున్న మీ తండ్రి. లూకాసువార్త 6:36, మీ తండ్రి కనికరమ గలవాడు. యోహానసువార్త 17:1, యోహానసువార్త 17:1, యేసు ఆకాశం వైపు కనులెత్తి తండ్రి, యేసు పరలోకం వైపు కనులెత్తి యావే అన్నాడా? ఎంత బాగుందండి బైబిల్, ఎంత కమ్మగా ఉందండి, ఎంత రుచిగా ఉందండి. 2 పేతురు 3:17, 2 పేతురు 3:17, ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక. ఆ రోజే చెప్పాడండి,
నీతి విరోధుల తప్పుడు బోధ వలన తొలగింపబడి నీతి విరోధుల తప్పుడు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి అందుకన్నాడు. పిడి సుందరం అనేవాడు పుడతాడు 20వ శతాబ్దంలో, వాడే పుట్టాలి వీళ్ళ కోసం. అంత గట్టిగా తిట్టేవాడు ఎవడు పుట్టలేదు ఈ 1900 సంవత్సరాల్లో. ఏమంటే ఎప్పుడైనా మీ నాన్నలు కానీ మీ తండ్రులు కానీ, ఒరే మా కాలంలో అసలు ఇలాగా ఇంత రఫ్గా మాట్లాడిన వాళ్ళు ఎక్కడ లేదు, అది ట్రబు అలా మాట్లాడతాడు ఆయన, రౌడీయే బోధకుడు ఆయన అంటారు నన్ను. ఏమండి అలాగే అంటున్నారు అని అంటారండి, అలాగే అంటాం. ఇలా చెప్పకపోతే మరి వినరు కదా. బడిలోకి రాగానే పిల్లలందరికీ మాస్టర్ అమ్మ లేచి నమస్కారం పెట్టి, పిల్లలారా నమస్కారం, నేను కూర్చో వచ్చా అంటే వాళ్ళు ఏమంటారా, లోపల ప్రవేశించినప్పటి నుంచి కొట్టాలి టక 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 టకమని గుడ్డలు ఓడదీసి బాధీయాలి తట్లు కనబడినట్టు. అది టీచర్ అంటే, మాస్టర్ అంటే. అలాగే ఎవడైనా కొట్టాడా? దేవుని పిల్లలారా, దేవుడి పేరని చెప్పండి. అమ్మో చాలా గౌరవం తండ్రి అనే తన బాబు. ఇంకేమవుతుంది, మా డాడీ ఆయన మా తండ్రి. అవును, నా తండ్రి నాకు బట్టలు ఇస్తాడు, నా తండ్రి నాకు మంచి నూనె ఇస్తాడు, నా తండ్రి నాకు మంచి భోజనం పెడతాడు, నా తండ్రి నన్ను మంచి మందులు ఇస్తాడు. ఏమని చెప్పనండి మా తండ్రి గురించి, ఎలా చెప్పనండి మా తండ్రి గురించి, ఈ మాటలు చాలవని చెప్పాలి. అది తండ్రి అంటే అనేయడం కాదు, యావే అనేయడం కాదు. ఈ వివాదం ఎవడైతే తీసుకొస్తాడో వాడిని కొట్టి కొట్టి తగలండి, లేకపోతే బుద్ధి రాదు వాళ్ళకి. అపొస్తల కార్యాలు 18వ అధ్యాయం చివరిగా 15వ వచనం చూడండి ప్రియులారా. ఇది ఏదో ఒక ఉపదేశమని పేర్లు మీ ధర్మశాస్త్రమును గురించిన వివాదమైతే మీరే దాన్ని చూసుకోండి. సరే ఎలా చెప్తున్నాడు, అప్పుడు కూడా ఇది ఇదే చూసేది అన్నమాట. ఎవరంటారు ఈ మాటలు? గల్లియో అని అంటున్నాడు. ఈ యూదుల దగ్గర ఎప్పుడు ఇది న్యూసెన్స్ అండి, యూదులు ఉంటేనే న్యూసెన్స్. పేర్ల కోసం గొడవ, ఇది ఈనాటిది కాదు. ఇది మొదటి 100 సంవత్సరాలలో పౌలు కాలంలో జరిగిన అల్లర్లు పేర్ల గురించా? దేని గురించి యూదులు గొడవపడ్డారంటే, ఇస్రాయేలీలు యూదులు చదవండి, పేళ్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే. ఊరు బాబు మీకు ఒక దండవరపు ఉండన్నాడు. ఇలాంట సంగతులను గూర్చి విమర్శ చేయట ఒక నాకు మనస్సు లేదని ఒక అన్యుడు అన్నాడంటే సిగ్గుకరమైన సంగతి అంట. గల్లియోను లాంటి బుద్ధిహీనుడే మాట అన్నాడంటే మీరు ఆలోచించండి, ఒక బుద్ధిహీనుడికి ఇది అసహ్యం అనిపిస్తే ఈరోజు ఈ పేర్లు గురించి వివాదాలు ఎందుకండి, ఏ పేరు పెట్టాలని?